शंभो शंकर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्ग तुय्या वन देवत सम्मक्क सारक तुय्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक विलनायक तुय्या कंची कामाक्षी मधुर मीनाक्षी तुय्या कोल्लापुर महालक्ष्मी तुय्या तुल्यापुर भवानी तुय्या गायत्री माता तुय्या बासर सरस्वती देवत तुय्या विजापुर भवानी तुय्या इप्ड मन 2023 संवत्सरम జూలై నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో జానకి రామచూడు మనసుల మాట అనుకున్న కోరిక తరించిన పని నమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగ భూమిది ప్రైవేట్ లైఫ్ది ఎలా ఉంది కెరీర్ విషయంలో ఎట్లా ఉంది కళ్యాణ విషయంలో ఎలా ఉంది మానసిక యోగంలో ఎలా ఉంది విదేశయానంలో ఎలా ఉంది ధనయోగంలో ఎలా ఉంది చూడు అనుకున్న పని ఎట్లా ఉంది వాదన బుల్లిల ఎట్లా ఉంది తీ వృశ్చిక రాశి వారి జాతకానికి చెప్పాలంటే పార్వతి పరమేశ్వరులు వచ్చినండి వారి జాతకంలో ఆది దేవతలు పార్వతి పరమేశ్వరులు వచ్చిండు ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం సరస్వతి దేవత వచ్చింది ముఖ్యంగా ఈ 19వ తేదీ నుంచి 26వ తేదీ దాకా జూలై నెల 2023వ సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతకానికి ఆదాయం 11 ఉందండి ఖర్చు 8 రూపాయలు ఉంది వారికి 3 రూపాయల లాభం ఉంది సాయం చేసేది 7గురు ఇబ్బందులు పెట్టాలనుకునే వారు ఇద్దరు వీరికి రత్త గెలిచిన గాని మాత్రం ఇంట గెలవలేరండి కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి కొన్ని ఇబ్బందులు చిక్కులు చాలా ఉంటాయి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ధన విషయంలో మాత్రం ఎవరికి మధ్యవర్తి ఉండవద్దండి వీరు అప్పు ఇవ్వొద్దు తీసుకోవద్దు కాకపోతే 100-1000 రూపాయలు చేయబదులు ఇయ్యొచ్చు కానీ ఎక్కువ శాతంలో మాత్రం ధనం ఇయ్యొద్దు తీసుకోవద్దు ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆకస్మికంగా వీరి ఇంటికి మాత్రం బంధువులు చేరే అవకాశం ఉంది వారి నుంచి కూడా వీరికి ఇబ్బందులు ఉంటాయి ఇంకోటి ఆకస్మికంగా వీరి దుర్వార్తలు వినే అవకాశం ఉన్నాయి మాతృవంశ సూతకమన్న జరిగే అవకాశం ఉంది అలాగే పితృవంశ సూతకమన్న జరిగే అవకాశం ఉన్నాయి జరిగినా సరే మాత్రం వీరి గుండె ధైర్యంతో మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది వీరికి ధనలక్ష్మి మాత్రం తప్పకుండా వీరికి మాత్రం ఫలితం ఇస్తుందండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏదో ఒక రకంగా వీరికి ధనం అందుతూనే ఉంటుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి స్త్రీలకు ఇబ్బంది ఉంటుందండి అని మాత్రం అనురాధ నక్షత్రం వారికి చాలా వరకు స్త్రీలకు పురుషులకు అనుకూలంగా ఉంటుంది కానీ వృశ్చిక లగ్నంలో పుట్టిన వారైనా సరే అలాగే మాత్రం అనురాధ నక్షత్రంలో పుట్టిన వారైనా సరే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారైనా సరే కానీ మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరికి మిశ్రమ ఫలితం ఉన్నది 70% చాలా మంచి ఉంది 30% చిక్కులు ఉన్నాయండి వాహన విషయంలో వీరు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణం చేయాలనుకునే వారు సొంత వాహనంలో మాత్రం ప్రయాణం చేయవద్దండి అది కారు కావచ్చు లేదా మాత్రం హీరో హోండా కావచ్చు 2 చక్రాలది కావచ్చు 3 చక్రాలది కావచ్చు 4 చక్రాలది కావచ్చు బస్సు కావచ్చు ప్రైవేట్ బస్సు కావచ్చు వాళ్ళ సొంతంది దూర ప్రయాణాలు చేయవద్దండి చేయాలనుకుంటే మాత్రం తెల్లారదామున బోధుడి వేళలా చేయడం చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం బోధుడి వేళలా చేయటం మంచిది మంచి తిది మంచి ఘడియ అమృత ఘడియల బయలుదేరటం చాలా మంచిదండి తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తు కూడా ఉంది కాబట్టి ఈ తీర్థయాత్ర ఫలప్రాప్తి ఎల్లు రావటం మంచిది అలాగే లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయటం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేయటం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం శ్రేయదాయకం వీరి జాతక బలంలా వ్యాపారం చేసే వారికి అయితే వీరికి తిరుగు ఉండదు వీరి జాతక బలంలా వీరు పిన్నేసి వ్యాపారం నుంచి పడితే మాత్రం బంగారం వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం క్రయ విక్రయాలు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రిటైల్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది హోల్సేల్ వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది కానీ వ్యవసాయ రంగంలో మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం వీరికి మాత్రం కాయగూరల వ్యాపారం మాత్రం చాలా వరకు ఫలితం వస్తుంది అలాగే మాత్రం ఫ్యాన్సీ రంగంలో కూడా కలిసి వస్తుంది స్త్రీలకు బ్యూటీ పార్లర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది మోడలింగ్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నటి నటన వర్గంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే కొత్తగా మాత్రం నటన నేర్చుకునే వారికి కూడా మంచి అవకాశాలు వచ్చే యోగం ఉన్నది అండ్ డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు లేదా మాత్రం ఫైట్ మాస్టర్లు కావచ్చు లేదా డ్యాన్సర్లు కావచ్చు కొత్తగా నేర్చుకునే వారికి చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే డైరెక్టర్ల కింద కానీ మాత్రం కో డైరెక్టర్లు కావచ్చు లేదా మాత్రం అసిస్టెంట్లు కావచ్చు కెమెరామ్యాన్లు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంగా కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం వారు చేయి కింద గుడ్డు చాకిరి చేయించుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా కూడా వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే సినీ రచయితలు కూడా మాత్రం చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే మాటలు రాసేవారు కానీ మాత్రం
గేయ రచయితలు రాసే వారికి కూడా మంచి ఫలితాలు నడిపించే అవకాశాలు ఉన్నాయండి. గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నవారు కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. మామూలుగా డైరెక్టర్లు ఉన్నవారు కూడా చాలా మంచి ఫలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి పేరు మీద. కానీ వీరి జాతకం చూడాలంటే మాత్రం ధనం మూలం జగత్, ఎటుపై వీరికి డబ్బు ఖర్చు కాంది ఏ పని జరగదండి. ఇంకోటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లా చూడాలంటే మాత్రం రక్షణ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి, రెవెన్యూ రంగం వారికి మాత్రం లాభయోగం ఉంటుంది. ఇంకోటి వీరి జాతకం చూడాలంటే రక్షణ రంగం ఐఏఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా ఇబ్బందులు వస్తాయండి, ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరు అనుకోని చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం కుటుంబ సభ్యులతో కొద్దిగా దూరం ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి పెద్దల ఆస్తి వీరికి చేతికి అందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అయితే తిరుగులేదు, రాజకీయ రంగం వారికి మాత్రం కోరుకున్న పదవి లభించే అవకాశం ఉంది. అలాగే వారు ఉండే నియోజకవర్గంలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, పదవి ఉన్న వాళ్ళు వారి ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేస్తారు. వారు ప్రతిపక్షం వారు కావచ్చు లేదా అధికార పక్షం కావచ్చు. మనకున్న ఈ 15-20 పార్టీలలో మెయిన్గా 3-4 పార్టీలు ఉన్నాయండి. ఖచ్చితంగా అందరూ మాత్రం నడుముంచి పనిచేసే అవకాశం ఉంది. కానీ మాత్రం ఎలక్షన్ వరకు మాత్రం పెద్దవారి సహకారం నుంచి వారికి సాయం ఉంటుందండి. ప్రజలతో కూడా మాత్రం సమస్యలు తీర్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కొక్క సమస్య తీర్చుతూ ఉంటే ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉంటాయండి వారి జాతక బలంలా. ఇంకోటి పేదలకు సాధలకు సహకారం చేసే అవకాశాలు ఉంటాయి. వీరు మంచి చేయాలనుకునే కాడ విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ రంగం సంబంధించిన వారికి ఇబ్బందులు వస్తాయి. షేర్ మార్కెట్ రంగం సంబంధించిన వారికి ఇబ్బందులు వస్తాయి. ఇంకోటి వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనయోగంలో మాత్రం కలిసి వస్తుంది. సంతాన విషయంలో విరోధం ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ భూమి వ్యాపారస్తులకు మాత్రం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంటుంది. వీరికి మిత్రులు ఎంతమంది ఉంటారో, శత్రువులు ఎంతమంది ఉంటారు, ఎంతమంది శత్రువులు ఉన్నా వీరు భయపడే అవకాశం ఉండదు. కానీ మిత్ర సహకారం ఉంటుంది. వీరికి రక్త సంబంధం సాయం నుంచి కంటే బయట వారి సాయం ఎక్కువ ఉంటుందండి. అమ్మాయిలకు, స్త్రీలకు వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఉన్నత స్థాయి కీర్తి సంపాదించుకోవాలనుకునేవారు, చదువుకుని ఒక ఉద్యోగం చేయాలనుకునేవారు, లేదా ఒక పరిశ్రమ స్థాపించాలనుకునేవారు, లేదా డాక్టర్ రంగం కావచ్చు, ఇంజనీర్ రంగం కావచ్చు, ఏదైనా సాధించాలనుకునే వారికి బయట దేశంలో కానీ ఇక్కడ కానీ సాధించాలనుకునే వారికి, పేద కుటుంబంలో పుట్టి మధ్య కుటుంబంలో పుట్టిన వారైనా సరే అలాంటి ప్రయత్నాలు చేసే వారికి తప్పకుండా ఫలితం లభించే అవకాశం ఉందమ్మా. కరెక్ట్ వారు మాత్రం ఆ సరస్వతి మాతకు ధ్యానం చేసి శివపార్వతులకు దర్శనం చేసి ఈ శ్రావణ మాసంలో మాత్రం, కానీ 4 వారాలు వస్తాయండి శ్రావణ శుక్రవారాలు. ఏదైనా మొదటి శుక్రవారం, 2వ శుక్రవారం కానీ, 4వ శుక్రవారం కానీ ఖచ్చితంగా అమ్మవారికి మాత్రం దర్శనం చేసి పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి స్త్రీలకు. పురుషులకు మాత్రం విష్ణు సహస్రనామ ధ్యేయాలు పఠించి అలాగే శివపార్వతులు సందర్శనం చేసి ఓం నమ శివాయ అనే వాక్యం వారి నోటి అంట ఉండాలి. చాలా వరకు శుభమవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. శుభం భూయత్.